అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. ఏది మరి రుణమాఫీ సంగతి ఏంది? మొత్తం రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది, మీకు అయిందా మరి రుణం? కాలేదు. ఎంత తీసుకున్నారు? లక్ష యాభై. ఎందుకు కాలేదట? అంటే లక్ష యాభై అంటే ఇద్దరం తీసుకున్నారు, రెండు రూపాయలు రెండు తీసుకున్నాం. ఒకటే రేషన్ కార్డు ఒకటే ఉంటుంది కదా, అట్లాంటి కాలేమని చెప్తున్నారు. మూడు లక్షలు. రెండు లక్షలైనా కావాలి? కావాలి కానీ కాలేదు. అధికారులు అంటే బ్యాంక్ మేనేజర్ కలిసి అగ్రికల్చర్ మేడం తో పోయి కలవమని చెప్పారు. ఇంకా కలవలే, ఇంకా పని ఉండదు వ్యవసాయం కదా, అట్లా కలవలే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లే ఉన్నది, మామూలుగానే ఉన్నది. మరి కరెంటు అంటే వ్యవసాయానికి కరెంటు ఏమంటారు, బోనస్ 500 అన్నారు? 500 ఏం లేదు బోనస్. ఇప్పుడైతే గ్యాస్ బోనస్ అని ఇస్తారు, ఏమి ఇవ్వలేదు ఇప్పటికైతే. ఒకటి బస్ ఒకటి పెట్టింది ఆడాలను మొగోళ్ళు ఇంట్లో వండుకొని మేము పోయేస్తామంటే అంటున్నారు. ఆధార్ కార్డు తీసుకుంటారు, పోతురు వస్తారు, మో పిల్లలు ఇంటి కార్డు ఉంటారు. ఆరు గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా? ఏ ఆరు గ్యారెంటీలు ఇంకేమి లేవు. బస్ ఒకటి చేసిండు, కరెంట్ ఒకటి చేసిండు, రెండు చేసిండు. రుణమాఫీ అంటే ఈ 500 అయినా కానీ కాలేదు. రైతు బంధుకి ఇట్లా పడుతుంది? బంధుకినాక ఏం కాలేదు. ఇంకా చేస్తాడో ఏమో తెలియదు. ఇంకా అని చర్చ చేసి అవన్నీ మాట్లాడుకొని అది చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధుకిన వాళ్ళేదు. సో నీ పరిస్థితి సేమ్? రైతు బంధు రాలేదు. మేము 2,10,000 రేషన్ కార్డులో 10,000 ఎక్కువ ఉన్నాయని మాఫీ చేయలేదు. ఆడ ఫుల్ జనాలు అధికారులు అడుగుతాడు, పోయి అడుగు పట్టించుకోలేదు. 2,00,000 అయితే చేస్తా అన్నారు చెప్పు, కానీ సార్ 2,00,000 చేయలేదు. అంటే మీరు పైన 10,000 కట్టేసుకుంటే 2,00,000? అది కూడా అడిగినాం, 10,000 కడతామని అంటే కూడా తీసుకోవట్లేదు. అట్లా కూడా తీసుకోకుండా మాఫీ రాలేదు, తీసుకోవట్లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన నచ్చి? ఏం పాలన, ఇంకేం పాలన, దొంగల పాలన అంతా బాగా బాగాలేదు. కేసీఆరే బెస్ట్. అన్నీ చేసిండు కదా, రుణ మాఫీ చేసిండు, రైతు బంధు చేసిండు. రైతు బంధు కూడా లేదు కదా ఇప్పుడు, ఎందుకు కూడా ఒకటి అంటే జనాలు ఇగో మా అన్నట్లుంటాడు. ఓటు వేసి కాంగ్రెస్ లీడర్ తిరిగి వేసిండు, లాస్ట్ కోసం ఆయనకి వెళ్ళాలి. మీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిచిండు ఇక్కడ యాదయ్య, ఆయన కాస్త కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిండు. మరి ఏంది మరి పరిస్థితి అడిగిలా మరి? ఇంకేం అడగదాం వాళ్ళను, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇట్లా ఆయన రావట్లేదుగా ఊర్లలో గల్లా. నమస్తే. నమస్తే. ఏం పేరు? శ్రీనివాస్ నా పేరు. ఏంది మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన నేను ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం చూస్తున్నా. కాంగ్రెస్ పాలన అంత వరస్ట్ పాలన ఇంకేది లేదు బ్రదర్, ఏది లేదు. ఏముంది బ్రదర్, అందరు ప్రజలకు ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? ఆరు గ్యారెంటీలు చెప్పిండు, రుణమాఫీ అన్నాడు, అది అన్నాడు. రుణమాఫీ కేసీఆర్ చేస్తున్నా అంటే రేపు పొద్దున్న వెళ్ళి తెచ్చుకోండి, రేపు పొద్దున్న తెచ్చుకోండి, డిసెంబర్ 9 అది రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎక్కడ చేసిండు? చేయలేడు. ఆరు గ్యారెంటీలు అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఏ గ్యారెంటీ అయింది? గ్యాస్ వచ్చిందా? గ్యాస్ ఇచ్చిండా? ఏం ఇచ్చిండా? బస్ ఒకటి ఇచ్చిండు స్టార్టింగ్ నుంచి. ఆ బస్సులో కూడా ఆడపిల్లలు ఎంతమంది కొట్టుకుంటున్నారు, పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నారు. మగపిల్లలకు సీట్లే లేవన్లా, ఏది ఏ గ్యారంటీ కూడా పర్ఫెక్ట్గా కాలేదు ఇప్పటి వరకు అని. అసలు ఇంకొక విషయం ఏంటంటే ప్రాపర్గా ప్రజలను మోసం చేసిన అంతే. మోసం చేపించి ఉత్తమాండలు ఏదో ఆకాశంలో దీపం పెట్టి దేవుడా అంటారు చూసినాం, అట్లాంటి విషయాలు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన అంతే, ఏం లేదు. ఆడ ఈ రుణమాఫీ అనేది అంతటా అయిపోయింది, మేము ప్రజలు మా పట్ల సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అంటున్నారు, మరి ఏం చెప్తుంది? రుణమాఫీ అయితే ఇంతమంది ఇక్కడ ఎందుకు వస్తారు బ్రదర్? రుణమాఫీ కాలేదు, ఏ మాఫీ కాలేదు, ఏది కాలేదు, చాలా మంది కాలేదు. ఎవరికైంది 2,00,000 రుణమాఫీ అన్నాడు, ఎక్కడైంది? కాలేదు, కాలేదు, ఇది కాలేదు, వేస్ట్. మీకుందా లోన్? ఉందా? మాకున్నది కానీ రుణమాఫీ కాలేదు. ఇక మేము లైట్ తీసుకున్నాం. ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చిన గవర్నమెంట్ అని చెప్పేసి అంటారు కదా. ఎక్కడ ప్రజల కోసం వచ్చింది బ్రదర్? ఇది ఎవరికి వచ్చింది? ప్రజల గురించి, ప్రజల గురించి రానే రాలేదు. ఇది ప్రజల గురించి వచ్చిన పాలన కానే కాదు, ప్రజల గురించి వచ్చిన పాలన కేసీఆర్ పాలన. కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేసిండు, రైతులకు ఏ విధంగా చేసినా చేసిండు. ఇప్పుడు రైతు బంధు అన్నది చరిత్రలో సృష్టించింది ఎవరు? కేసీఆర్ గారు సృష్టించినాడు. రైతు బీమా అనేది సృష్టించింది కేసీఆర్. రైతుల గురించి, రైతుల కంటే ఎక్కువ ఆలోచన చేసేది కేసీఆర్ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. రైతు బీమా 500 బోనస్ ఇస్తున్నారట, పెన్షన్ 4,000 చేసేలట, నువ్వేమో ఇట్లా అంటావు? ఏది బ్రదర్, ఇప్పటి వరకు ఒక నెల మొత్తం పెన్షన్ వేయడమే బంద చేసిండు. స్టార్టింగ్ లో ఒక నెల ఎగ్గొట్టేసారు. రైతు బందేది మొన్న? రైతు బందే లేదు. రుణమాఫీ రుణమాఫీ కూడా ఎవరికి కాలే, ఏది లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు.
అవర్లా అంత ఆగమాగం ఉంది. ప్రజలు అందుకే ఇంతమంది తిరగబడుతున్నారు, ప్రజలు వస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకొని అన్ని కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఆయన చేయడని అందరికి తేలిపోయింది. సో మళ్ళీ కేసీఆర్ రావాలనే ప్రతి ఒక్కరి కోరిక బ్రదర్, అందులో నాది కూడా అదే కోరిక, కేసీఆర్ గారు రావాలి. మీరేమో కేసీఆర్ రావాలంటారు, మరి టీఆర్ఎస్ పార్టీలో గెలిపించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతారు కదా, ఎవరు అలా ఎమ్మెల్యేలు అంటే ఇక వాళ్ళని ఏం చెప్తాం, వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ సైడ్ వెళ్తారు. అదే మేము చేసిన తప్పు, మేము చేసిన తప్పే అది. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి దగ్గరలో, సుమారు అప్పుడు ఏం చెప్తారు, మరి బుద్ధి చెప్తారా ఈసారి? 100% బ్రదర్, 100% బుద్ధి చెప్తాం మేము. ఇలా తిరుగులేదు నీకు, 100% చెప్తాం. ప్రజలు ఆల్రెడీ చెప్పేస్తారు, ఇలా ఎటువంటి ఇష్యూ లేదు. సో అన్న ఏంది మీ పేరు? నా పేరు కృష్ణ. ఆయన వచ్చిందంటే ఇంతవరకు ఏమీ లేదు, కనీసం అకౌంట్ లో పైసలు లేవు, ఏమి లేవు. మొన్న కరిగట్ చేసిన నారాయణ కూడా ఒక్క రూపాయి రాలేదు, ఏది ఇయ్యలేడు. ఇప్పుడు మేము ఎవరు చెప్పుకోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి పంట వేసినామంటే టకా టకా పడుతుండే. ఇప్పుడు అసలు 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 లేనే లేదు, ఇప్పుడు ఒక్క రూపాయి లేదు. మేమేం చేయాలి చెప్పు, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు అసలు ఏమి వేసలేడు. లాస్ట్కి వస్తే మాకు భరోసా మొత్తం పోయింది. ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్యం ఇస్తా అన్నాడు, అది పోయింది, ఇది పోయింది, భరోసా ఇస్తా అన్నాడు. రైతు రుణమాఫీ మీద ధర్నాలు చేస్తారు రైతులందరూ, మరి ఏంది నిజంగా కాలేదా మీకు రుణమాఫీ? కాలేదు కాలేదు, రుణమాఫీ కాలేదు. ఎవరికో ఇద్దరు అయితే అయిపోతుందా? అందరికి కావాలి, చేసేట్లే చేయాలి. ఇప్పుడు ఏదో ఆయన బోలపుచ్చి చేస్తే అది కాదు సంసారం. మమ్మల్ని ఆగమాగం చేసిండు అసలు. ఇప్పుడు ఏం చక్కగా లేదు. ఇప్పుడు నేను నా కారు ఇప్పుడు నార వేసిన ఒన్నర వేసిన మంచకి మా అప్పులు చేసిన అప్పులు చేసి నేను లోన్ తీసుకున్నాను. లోన్ కూడా ఏం తీసుకోలేదు, కానీ ఈ లోన్ మామూలు తీసుకున్న వాళ్ళు కూడా ఆగమాగం అయ్యారు. ఇప్పుడు నెత్తికి చేతులు పెడుతున్నారు, మరి ఈయన చేయాలి కదా. చేస్తే అంటే చేసిండు ఎవరికో, మాకైతే చేస్తలేడు కదా. ఎవరిని చేస్తున్నా, ఎవరికి వస్తున్నదో ఎవరికి వస్తుంది మాకైతే తెలియదు. ఆరు గ్యారెంట్ల పరిస్థితి ఏంది మరి కాంగ్రెస్? గ్యారెంట్లు అన్నాడు, ఆరు గ్యారెంట్లు కూడా చక్కని లేవు. ఆయన ఏతోని కాదు, ఆయనతోని కాదు, అంతే ఆయనతోని సంసారం కాదు. ఈ మళ్ళా కేసీఆర్ వస్తేనే అప్పుడు పెద్ద మనిషి వచ్చిన అవుతుంది, కానీ ఇప్పటిదాకా అయితే కాదు కాదు కాదు. అశోక్ సార్, సార్ మాది పరిస్థితి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చింది ఏం పనులు అవుతలేవు, మాకు అనుకున్న పనులు ఏమైతలేవు. మేము కూడా రాజకీయం చేసినాము, ఏది టీఎస్ టీఎస్ పార్టీ చేసినాము, ఏది రైతు బంధు చేస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, ఏమన్నా ఇప్పుడు పెళ్లికి ఏమన్నా పెళ్లి పెట్టుకుంటే డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు లేవు. ఏమైనా రుణ పథకం ఇస్తున్నాడు, రైతు బంధు వేస్తున్నాడు, రూపాయలు ఏం లేవు, కనీసం ఆడులోకి 200 ఇస్తున్నాడు, అవి లేవు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం పట్ల సంతోషంగానే ఉన్నారని చెప్పేసి అంటారు, మరి ఏంది మీరు సంతోషంగా ఉన్నారా? ఇవ్వలేరు సార్, లేరు లేరు, వాస్తవం లేరు, వాస్తవం నిజంగా లేరు. ఎందుకు లేరంటే ఇప్పుడు అన్న పనులు చేయలేవు కాదు, అన్న పనులు చేస్తే మనం ఒప్పుకోవచ్చు. అన్న పనులు చేయలేవు కరెక్ట్గా, నిజంగా దొంగ అని చెప్తున్నా. దొంగ ఏమంటే తాగుతాడు, కేసీఆర్ తాగుతాడు, అది వీడు వాడు అని ఇదే వస్తుంది అనమాట. ఇదేం పడుతుంది, ఆడేవాడు వీడేవాడు, ఇది ఇదే మాట వస్తాయి. అది వేషం మాటలు నేను చెప్తున్నా. నేను 100,000 వెళ్ళి తీసుకున్నా, 1 రూపాయి మాకు పోలేదా? మరి ఎందుకు అందరికీ ఉంది, మీకు లోన్ ఉంది, నాకు 1 రూపాయి మన శంషాబాద్ పోయినా ఎక్స్ బ్యాంక్ పోయినా 1 రూపాయి మాకు పోలేదు. ఆడమంటాడు, ఆడుకు ఆఫీస్ కోవాలంటున్నాను, ఇటు ఎంచుకోవాలంటున్నాడు, ఏడు ఎక్కువాలి నేను. వీళ్ళేమో చేస్తాను గీస్తాను అంటారు, అడిగిపోతే పట్టించుకోవట్లేరు, ఎవరు చేసుకుంటారు, పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవాలి సార్? మనం ఈసారి దొంగ ఉంటే మనకి ఏం లా చెప్పు, దొంగ పక్క దొంగ చేపించుకున్నాము. మరి ఇప్పుడు మేము అప్పుడు ఏంటి నల్ల బిల్లు తీసుకుంటున్నాడు, ఇన్నట్టే తీసుకుంటున్నాడు. ఊళ్ళలో మరులు కరెక్ట్ లేవు, లైట్లు లేవు, దోమలు ఉన్నాయి, ఘోరం ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. ఊళ్ళో కొంచెం మనిషి లేదు, ఏది లేదు, ఏం పట్టించుకోలేదు, ఎవరు లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక విలేజ్ చూసేయలేదు. ఏం లాభం సార్? వేస్ట్ వేస్ట్ వీడు ఉండి వేస్ట్ చెప్తున్నా. ఆ కేసీఆర్ మీద డబ్బు కూడా తాగుతా అని చెప్పి ఆమె పుకారు లేపిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో మాకు అన్నదమ్ములు లేకు, ఆత్మబంధం లేకుండే ఆయన పుణ్యాన్ని ఇప్పుడు వాటర్ తాగుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం, ఆయన ఇంటికి నల్లిచ్చిండు తాగుతున్నాం. ఆయన టైం కరెక్ట్ పరిహరిస్తుండే, టింగ్ మన్ ఫోన్లో టింగ్ మన్ పరిహరిస్తుండే. 1 రూపాయలు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు పడ్డా పల్లే సార్? 1 రూపాయి పల్లే సార్? పల్లే ఒక మోడీ మాత్రం వేసిండు, ఒకటి 2000 వేరు మాత్రం వేరేడు. సరే.